ఏపీలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ సీఎం జగన్ సర్కార్ నిర్ణయం చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్టం అధికారికంగా అమలుకు రంగం సిద్ధమైంది. తాజాగా ఈ చట్టానికి గవర్నర్ విశ్వభూషణ్ ఆమోదం తెలిపారు. త్వరలోనే ఈ విలీనంపై గెజిట్ నోటిఫికేషన్ను ప్రభుత్వం జారీ చేయనుంది. దీంతో ఈ చట్టం అమల్లోకి రానుంది. దీనిపై తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న ఆర్టీసీ కార్మికులతో తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నుండి మా ప్రతినిధి వర్మ మరింత సమాచారం అందిస్తారు. వర్మ, ఓవర్ టు యూ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం జగన్ తీసుకున్న నిర్ణయం, దానికి అనుగుణంగానే ఒక ప్రకటన చేయడం గతంలో జగన్ ప్రభుత్వం అందరూ హర్షాతిరేకాలు వ్యక్తం చేసిన పరిస్థితి. అయితే దానికి అనుగుణంగానే అధికారికంగా అమలు చేయడానికి గవర్నర్ సిఫార్సుకి పంపించడం, దాన్ని ఆమోదిస్తూ గవర్నర్ బిశ్వభూషణ్ కూడా ఆ దస్త్రంపై నిన్నటి రోజు సంతకం చేయడం కూడా జరిగింది. దీంతో ఆర్టీసీ ఉద్యోగస్తుల్లో అయితే ప్రస్తుతం ఆనందరేఖలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం కనపడతా ఉంది. అయితే ఈ ఆర్టీసీని అధికారికంగా అమలు చేసేందుకు ఒక గెజెట్ నోటిఫికేషన్ కూడా త్వరలో వెల్లడించిన తర్వాత ఇది పూర్తిగా అమల్లోకి వస్తుంది. ప్రస్తుతం ఆర్టీసీ ఉద్యోగస్తులు కొంతమంది ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వాళ్ళని అడిగి ఈ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం పట్ల వాళ్ళ భావాలంటూ అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం అన్నది ఎన్నాళ్ళ నుంచో వేచి చూస్తున్న తరుణం. అది ఈరోజు సాకారం అయ్యే పరిస్థితులు అయితే ప్రస్తుతం కొద్ది రోజుల్లోనే ఉన్నట్టుగా మీకు సమాచారం అందింది. నేను గవర్నర్ సంతకం కూడా చేశాను. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నా పేరు లక్ష్మణరావు అండి, నేషనల్ మజ్జూరియన్ జిల్లా ప్రెసిడెంట్ని. ఈవేళ ఇంకొక రెండు రోజుల్లో అయితే ఇంకా మాకు చాలా ఆనందం అనమాట. ఇంకా లాస్ట్కి ఎన్ని కొత్త సంవత్సరంలో విలీనం అయిపోతుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి మేము రాష్ట్రపరంగా కాకపోయినా సరే జిల్లా పరంగా కాబట్టి జిల్లా పరంగా ప్రతి కార్మికుడు కూడా ఆయనకు రుణపడి ఉన్నాం. ఆయన చేసిన చాలా ఏంటంటే చాలా హిస్టారికల్ చర్య తీసుకున్నారు ఆయన. అది జన్మలో జరిగేది అనుకోలేదు నేనైతే జన్మలో జరుగుతుంది అనుకోలేదు. కానీ ఈవేళ ఆయన చేయడం చాలా కార్మికుల్లో కార్మికుల కుటుంబాల్లో కూడా మీరు గవర్నమెంట్లో విలీనం అయిపోతున్నారట అని మా భార్యలు మా పిల్లలు కూడా అంటున్నారు. అమ్మ ఒక్క రోజులో ఇంకా 31వ తారీఖు విలీనం అయిపోతున్నాం, జీతం కోసం కాదు, అయితే కొంచెం పెన్షన్ కోసమే ఆలోచిస్తున్నాం మేము. అది కూడా దయచేసి అది ఏమైనా అమలు పడితే మా అందరి కుటుంబాల్లో కూడా వెలుగులు నింపని ఇంకా నాయకుడు మహానాయకుడు ఇంకా ఆయనే. ఆయనకి ఇంకా ఏం పేరు పెట్టాలో సరిపోవట్లేదు. దేవుడు కంటే ఇంక పేరు పెట్టలేదు ఇంక నాకు నేను చెప్పడానికి. ఏమన్నా ఇప్పుడు అప్స్ ఏమనుకుంటాం, సూపర్బో లేకపోతే ఇంకోటి ఇంక మారులెస్ అంటాం. ఇంక దేవుడికి పేరు ఇంకేం లేదు, ఆయనే దేవుడు. మాకు దయచేసి ఆయనకి సపోజ్ రాయమండ్రి పరంగా ఎలాగైనా వస్తే ఇంకా ఆయన పాదాల మీద కూడా పడి నమస్కరించుకునే అవసరం మాకు ఉందండి. దయచేసి ఒక థ్యాంక్ యూ. నాకు పదవులకు అతీతంగా సంఘాలకు అతీతంగా ఈరోజు ఎన్ని ఇబ్బందులు ఉన్నా గవర్నమెంట్లు ఎన్ని రకరకాలుగా తెలంగాణ అని కేంద్రం వాటాలని ఎన్ని నిష్పత్తి లెక్కలు పెట్టినా అవన్నీ దాటుకుని ఫస్ట్ ఏదైతే కార్మికులు ఉన్నారో వీళ్ళందరినీ విలీనం చేసి ఆయన ఇచ్చిన మాటను నిలుపుకోవడం అనేది చాలా చెప్పుకోదగ్గ విషయం. ఎందుకంటే ఇది ఎవరి వల్ల కాని పని, ఎన్నో ఆటంకాలు పడ్డాయి. ఆ సంఘం అని ఈ సంఘం అని సంఘాలు మాకు సంబంధం లేదు. ఇప్పుడు ఈ మీడియా ద్వారా చెప్తున్నాం సంఘాలకు అతీతమైన. ఎందుకంటే ఆ రోజు తండ్రి కదా, ఈరోజు కొడుకుగాతనం చేసిన పని అలా హర్షించదగ్గ విషయం. సంతోషం కాదండి, మేమందరం కూడా వీలైతే దేవుడి దండం పెట్టుకునే కంటే మా బస్సులో స్టీరింగ్ దగ్గర ఆయన ఫోటో పెట్టి ఖచ్చితంగా పూజించుకోవాలని సందర్భం. ఒక ఉద్యోగంగా నేను రాజకీయాలు మాట్లాడకూడదు, అది మేము ఖచ్చితంగా ఇప్పుడు మాట్లాడడం. కానీ ఆయన రెండు రకాలుగా మేము తీర్చుకుని ఖచ్చితంగా తీర్చుకుని తీరుతామని మీడియా మిత్రుల ద్వారా అందరికీ తెలియజేసుకుంటున్నాం అండి. థ్యాంక్ యూ. మీరు చెప్పండి, మీరు ఈ ఆర్టీసీ అంటే విలీనం పరంగా ఉద్యోగస్తులుగా యాజ్ ఏ ఉద్యోగస్తులుగా డిపార్ట్మెంట్ పరంగా మీరు ఎలాగ భావిస్తున్నారు? మేమీద చాలా ఆనందకరమైన విషయం సార్ ఇది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకొని మా యొక్క ఆర్టీసీ కుటుంబాల్లో చాలా సంతోషాన్ని ఆయన సంతోషాలుగా మేము జీవించేలా చేశారు ఆయన. ఎందుకంటే ఇది అసాధ్యమైన విషయాన్ని ఇది సుసాధ్యం చేశారు. వారు ఏదైతే పాదయాత్రలో చాలా 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 వాగ్దానాలు చేస్తారు, ఆ వాగ్దానాల్లో ఆర్టీసీని కూడా ఆర్టీసీ ఎంప్లాయీస్ని కూడాను ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీస్ గవర్నమెంట్లో విలీనం చేస్తుంది ఏదైతే మాట ఇచ్చారో అదే మాట ఆయన షార్ట్ పీరియడ్ విత్ ఇన్ 3 డేస్లో కూడా మాకు నోటిఫికేషన్ ఇచ్చి జారీ చేసి అదే కార్యక్రమాన్ని వారు నిలబెట్టుకొని చివరికి గవర్నర్ గారి యొక్క జీవో కూడా అనుమతి కూడా పొంది హ్యాపీ న్యూ ఇయర్ అంటే 2020 విజన్ 2020లో ఆర్టీసీ ఎంప్లాయీస్కి వాళ్ళ కుటుంబాలకి ఒక చరిత్రాత్మకమైన నిర్ణయం సార్. మేము చాలా హ్యాపీ సార్. ఇది నా వ్యక్తిగతంగా ఇది ఏదైతే
ఆర్టీసీ చక్రాలు ప్రగతిరాత చక్రాలని ఆర్టీసీ నినాదం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా కూడా గతుకులకు మారిపోయి పూర్తిగా ఆర్టీసీ అప్పుల్లో కూరుకుపోయిన పరిస్థితుల్లో ఉన్న ఆర్టీసీని తీసుకొచ్చి ప్రభుత్వంలో విలీనం చేస్తూ తమపై నిజంగా పెద్ద బాధ్యత పెట్టినప్పటికీ కూడా పూర్తిగా ఇచ్చిన మాట నిలబెట్టుకుని మాకు వరం ఇచ్చినందుకు తిరిగి ప్రతిఫలంగా ఆర్టీసీని లాభాల బాటలో అయితే మేము నడుపుతాం, ఇచ్చిన వరానికి మేము తిరిగి ఆయన లాభాల బాటలో నడిపి ఆర్టీసీని ఆయన రుణం తీర్చుకుంటాం అంటూ కూడా చెప్తున్న పరిస్థితులు. ఏదేమైనా ఆర్టీసీ విలీనం మా కుటుంబాల్లోని మా జీవితాల్లోని నిజంగా వెలుగునైతే నింపింది. నూతన సంవత్సరంలో ఈ విధంగా మా జీవితాల్లో వెలుగు నింపినటువంటి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి పూర్తిగా కూడా రుణపడి ఉంటాం అని చెప్తున్న పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. వీడియో చేయాలని సాయితో వర్మ ప్రైమ్ నైన్ న్యూస్.